ధన్వంతరి అయిన మహా. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు. నేను చిక్కడపల్లిలో గత 25 సంవత్సరాలుగా ఆయుర్వేద ప్రాక్టీస్ చేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు భుజం నొప్పి, షోల్డర్ జాయింట్ పెయిన్, దీన్నే ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు. దీనికి ఆయుర్వేదంలో శాశ్వతంగా ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయనేది చూద్దాం. ముఖ్యంగా భుజం ప్రాంతంలో వచ్చే అన్ని రకాల నొప్పుల్లో ఫ్రోజన్ షోల్డర్ అనేది సామాన్యమైనది. చాలామందిలో చూస్తుంటాం, ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటిన ఆడ మగ ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా చూసి సమస్య ఈ భుజం నొప్పి లేదా ఫ్రోజన్ షోల్డర్. దీన్ని వైద్య పరిభాషలో అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. ఎందుకంటే షోల్డర్ జాయింట్ అనేది ఒక కాంప్లెక్స్, సంక్లిష్టమైన నిర్మాణం అన్నమాట. ఇది 2 రకాల ఎముకలతో ఏర్పడుతుంది. ముఖ్యంగా చేతికి పైభాగంలో ఉండే హ్యూమరస్ అనే ఎముక, తర్వాత ఈ షోల్డర్ జాయింట్కి సంబంధించిన భుజం వెనుకాల ఉండే స్కాపులా అనే ఒక ఎముక వల్ల. ఈ స్కాపులా అనే ఎముక యొక్క గ్లీనాయిడ్ క్యావిటీ అనేది ఒక కప్పు లాంటిది ఉంటుందన్నమాట. దాని తర్వాత ఈ హ్యూమరస్ యొక్క హెడ్ అనేది, అది కూడా ఒక బాల్ లాగా ఉంటుంది. ఈ కప్పు అనే భాగంలో ఈ బాల్ అనేది పూర్తిగా తిరగడానికి సహాయంగా ఉంటుందన్నమాట. అందుకే దీన్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్లో ఒక రకం అన్నమాట. సో ఈ డైరెక్షన్స్ అన్నీ కూడా ఈజీగా చేయడానికి ఈ జాయింట్లో సరైన నిర్మాణం ఉంటుంది. ఈ జాయింట్ పటుత్వంగా ఉండడానికి, చాలా స్ట్రాంగ్గా ఉండడానికి, మనము బరువులు లేపినా కానీ ఆ జాయింట్ జారిపోకుండా ఉండడానికి ఈ జాయింట్ను కప్పివేస్తూ ఒక ఫైబ్రస్ షీట్ ఉంటుంది. దాన్ని ఈ గ్లీనో హ్యూమరల్ క్యాప్సూల్ అంటారు. అదేవిధంగా దాన్ని అడ్హెసివ్ క్యాప్సూల్ అని కూడా అంటారు. అయితే ఈ ఫ్రోజన్ షోల్డర్లో జరిగేది ఏంటంటే ఈ క్యాప్సూల్ నిర్మాణంలో మార్పులు వస్తాయన్నమాట. మామూలుగా అయితే అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఈ మూమెంట్స్కి అది అనుకూలంగా ఉంటుందన్నమాట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ క్యాప్సూల్ అనేది ఎండిపోవడం జరుగుతుంది. దాంట్లో ఉండే ల్యూబ్రికేషన్ తగ్గిపోతుంది, అది పక్కుగట్టినట్టుగా అయిపోయి దాంట్లో ఉండే మెత్తదనం పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ మూమెంట్స్ అనేవి రిస్ట్రిక్ట్ అవుతాయన్నమాట. ముఖ్యంగా ఈ అడ్హెసివ్ క్యాప్సులైటిస్లో అన్ని డైరెక్షన్స్లో చేసే మూమెంట్స్ అనేవి పూర్తిగా రిస్ట్రిక్ట్ కావడము లేదా కొద్ది వరకు రిస్ట్రిక్ట్ కావడం అనేది జరుగుతుంది. అంటే కొంతమందిలో ఈ చెయ్యి ఒక 30 డిగ్రీస్ వరకు కానీ, 60 డిగ్రీస్ కానీ, 90 డిగ్రీస్ వరకు కానీ, మనం మామూలుగా అయితే ఏంటంటే మొత్తం చెయ్యిని ఏ విధంగానైనా అన్ని డైరెక్షన్లో తిరగగలిగే వీలుంటుంది. కానీ ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఈ మూమెంట్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయి, రిస్ట్రిక్ట్ అవుతాయి. దాంతోపాటు కంటిన్యూస్గా పెయిన్ ఉంటుందన్నమాట. సో కొంతమందిలో ఈ పెయిన్ అనేది జాయింట్ కదలికలు చేయకుండా దాన్ని మనం స్టేబుల్గా ఉంచినప్పుడు నొప్పి ఉండదు. ఏమాత్రం కొంచెం జాయింట్ యొక్క మూమెంట్స్ చేయడానికి ప్రయత్నం చేసినా లేకపోతే చేతిని పైకి లేపడానికి ప్రయత్నం చేసినా కానీ ఈ నొప్పులు ఉంటాయన్నమాట. దాని తర్వాత ఈ నొప్పి అనేది కూడా కొంతమందిలో రాత్రిపూట ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ నిద్ర కూడా పోతుందన్నమాట. సో ఆ పొడిచేలాగా ఒక నొప్పి అనేది వాళ్ళకి నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా కొంతమందిలో ఏమవుతుందంటే వాళ్ళకి డైలీ యాక్టివిటీస్కి కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుందన్నమాట. అంటే బరువులు లేపట్టడం లేదా తల దువ్వుకోవడము లేకపోతే షర్ట్ వేసుకోవడం, జాకెట్ వేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే జాయింట్ మూమెంట్స్ సరిగా ఉన్నప్పుడే అన్ని మనం పనులు చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ జాయింట్ మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అవుతాయో ఈ పనులు కూడా రిస్ట్రిక్ట్ అవుతాయి. కాబట్టి ఏంటంటే ఒక రకమైన మానసిక ఆందోళన అనేది కూడా వాళ్ళల్లో మనం చూస్తూ ఉంటామన్నమాట. అయితే ఇలాంటి సమస్యను ఆయుర్వేదంలో మనము చాలా చక్కగా పరిష్కారం చేసుకోవచ్చు. దానికి మీకు మీరు ఇంట్లోనే తయారు చేసుకునే ఒక తైల యోగము, తర్వాత మీరు బయట తీసుకునే లేదా వైద్యుల సలహా మేరకు వాడే కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా మనకి ఆయుర్వేదంలో పరిష్కారంగా మనం చెప్పవచ్చు అన్నమాట. దీంట్లో మొట్టమొదటిది మీ కొరకు మీరు మీ ఇంట్లో తయారు చేసుకునే వీలున్న ఒక తైల యోగము. దీన్ని మూలక స్వరసాది తైలము అని అంటారు. ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మూలక స్వరసాది తైలము అనేది ఆయుర్వేద ప్రామాణిక గ్రంథమైన చరక సంహితలో ఇది చాలా చక్కగా వివరించడం జరిగింది. దీంట్లో మూలక అంటే ముల్లంగి, మనం తెల్లగడ్డలు అంటాం, ముల్లంగి గడ్డలు అంటాం. మనము వెజిటబుల్ మార్కెట్లో దొరుకుతాయి చాలామంది. మూలీ పరాటా అని నార్త్ ఇండియన్స్ తీసుకుంటే చాలామందికి తెలుసు, అది తెల్లగా పొడుగుగా మనకి క్యారెట్ షేప్లో ఉండి చాలా పొడుగుగా ఉంటుంది అన్నమాట, ఖర్చు లావుగా ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే, మార్కెట్లో ముల్లంగి అంటారు. ఈ ముల్లంగి గడ్డలను బాగా దంచి రసం తీసి దాన్ని ఒక 1/2 లీటర్ అయ్యేటట్టు కొలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. రెండవది ఆవుపాలు, మంచి నాటు ఆవుపాలు తీసుకోండి, ఆవుపాలు కూడా 1/2 లీటర్ తీసుకోండి. తర్వాత మూడవది ఆవు పెరుగు, మామూలుగా మనకి ప్యాకెట్ పెరుగు కాకుండా మనకు నమ్మకమైన వాళ్ళ దగ్గర ఈ పెరుగును తీసుకొని అది ఒక 1/2 లీటర్ ఉండేటట్టు చేసుకోండి. ఈ విధంగా
ముల్లంగి రసము 1 లీటరు, ఆవు పాలు 1 లీటరు, తర్వాత ఆవు పెరుగు 1 లీటరు, ఈ మూడింటిని ఒక కుండలో, అంటే ఈ పట్టే అంత కుండలో, ఆ కుండ సైజు కొద్దిగా మనకి ఒక 10 లీటర్లు పట్టే అంత కుండలో ఈ మూడింటిని, అంటే 1.5 లీటర్ అవుతుంది, 1.5 లీటర్ ఈ రసాలని దీంట్లో వేసేసి ఆ కుండ మూతికి ఒక తెల్లటి గుడ్డను, శుభ్రమైన గుడ్డను కట్టేసి ఉంచండి. కట్టి ఉంచిన తర్వాత ఆ కుండకు ఏమాత్రము వెలుతురు తగలకుండా ఏదైనా మేము వంటిట్లో ఏదైనా ఒక మూలకు లేకపోతే ఏదైనా కబోర్డ్లో పెట్టేసి మూత మూసి ఒక 3 రోజుల పాటు అలాగే ఉంచండి. ఇంకేమాత్రం ఎండ తగలకూడదు, తర్వాత వెలుతురు కూడా తగలకూడదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఈ లోపల కూడా మొత్తం ముల్లంగి రసము, తర్వాత ఆవు పాలు, పెరుగు ఇవన్నీ కూడా కలిసిపోయి పులిసిపోతాయి అన్నమాట. ఈ పులవడం అంటే ఫర్మెంటేషన్, కిణ్వం అంటారు ఆయుర్వేదం. సో దీనివల్ల కూడా ఈ ఔషధ గుణాలు అనేవి ఒక అద్భుతంగా రీతిలో తయారవుతాయి. ఇలా మనకి 3 రోజుల తర్వాత ఈ ద్రవాన్ని తీసుకొని దాన్ని పరిశుభ్రమైన వస్త్రంతో మీరు దాన్ని పూర్తిగా వడగట్టి దాంట్లోకి 1.5 లీటరు నువ్వుల నూనె, తర్వాత అతి మధురము, దీన్ని ఎష్టి మధురం ఆయుర్వేదం అంటారు, అతి మధురం చాలామందికి తెలుసు, నువ్వుల నూనె 1.5 లీటరు, అతి మధురము 25 గ్రాములు తీసుకోండి. దాని తర్వాత ఇప్పుడు చెప్పబోయేటివన్నీ కూడా ఈ అతి మధురంకి సమానంగా తీసుకోండి, అంటే ప్రతి ఒక్కటి కూడా 25 గ్రాములు తీసుకోండి. రెండవది అతి మధురం తర్వాత రెండవది చక్కెర, మూడవది సన్నరాష్ట్రం లేదా దుంపరాష్ట్రం, ఇది మార్కెట్లో దొరుకుతుంది, గడ్డల్లాగా ఉంటుంది, ఇది ఒక చెట్టుకు సంబంధించిన దుంప అనమాట, ఎండిపోయిన దుంప. తర్వాత సైంధవలవనం, రాక్ సాల్ట్ అని అంటారు, అందరికీ తెలిసిందే సైంధవలవనం. తర్వాత శుంఠి, ఈ శుంఠి కూడా అందరికీ తెలిసిందే, ఎండించిన అల్లం, డ్రై జింజర్ అంటారు. తర్వాత మనం ఇంట్లో వాడుకునే అల్లం, డ్రై జింజర్తో పాటు కూడా మనకి పచ్చిగా ఉండే అల్లం కూడా తీసుకోండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా 25 గ్రాములు తీసుకొని వీటన్నిటిని బాగా దంచి ఇప్పుడు నూనె కలిపిన ఈ పులిసిన ద్రవంలో కలిపేసేయండి. కలిపేసి తైలపాకం చేయండి. తైలపాకం చేసేటప్పుడు సన్నటి మంట మీద ఉంచి మనకు ఈ ద్రవ భాగం అంతా కూడా ఎగిరిపోయేలాగా మెల్లమెల్లగా కాస్తూ మధ్య మధ్యలో దాన్ని అడగంటకుండా కలుపుతూ మనము ఈ ద్రవ భాగం అంతా పూర్తిగా అయిపోయి ఓన్లీ ఆయిల్ మాత్రమే మిగిలేటట్టుగా మనము తైలపాకం చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకున్న దాన్ని మనం జాగ్రత్తగా ఒక సీసాలో భద్రపరచుకొని మనం ఉంచుకుంటే మనకి మూలక స్వరసాది తైలం అనేది తయారవుతుంది. ఈ మూలక స్వరసాది తైలాన్ని వాడే విధానం ఏంటంటే, మీరు వాడే అప్పుడు దాన్ని కొంచెం చిన్న గిన్నెలో తీసుకొని కొంచెం వేడి చేయండి, గోరువెచ్చగా చేసేసి ఆ తైలాన్ని ఈ భుజం మొత్తం కూడా రాయండి. ఈ భుజంతో పాటు ఈ మోచేతి వరకు కూడా రాయాలి. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమందిలో ఈ భుజం నొప్పి అనేది క్రానిక్ అయినప్పుడు, ఫోర్జన్ షోల్డర్ అనేది క్రానిక్ అయినప్పుడు, అంటే 3 నెలలు 4 నెలలు అట్లా నెలలు దాటిన దాంట్లో ఈ నొప్పి అనేది కేవలం ఈ జాయింట్ వరకే పరిమితం కాకుండా ఈ మోచేతి వరకు కూడా వస్తుందన్నమాట. సో అందుకని ఏంటంటే ఈ జాయింట్తో పాటు కూడా ఈ మోచేతి వరకు ఈ మజిల్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మంచిగా డౌన్వర్డ్స్ మూమెంట్, అంటే కిందికి మసాజ్ చేయండి. పైకి ఇదంతా ఒక రౌండ్ కప్ ఒక సర్క్యులర్ మూమెంట్స్లో చేస్తూ కింది కూడా చేయండి. కొంతమందిలో నెక్ పెయిన్ కూడా, ఇది పైకి కూడా ఎక్స్టెండ్ అయితే ఈ నెక్ నుంచి కూడా ఈ షోల్డర్ మీదుగా ఈ మోచేతి మీదుగా బాగా రాసి ఒక 10-15 నిమిషాలు చేయండి. ఇట్లా మీకు నొప్పి ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువసేపు కూడా చేయవచ్చు. చేసిన తర్వాత దాని మీద మనము మూకుడులో బాగా వేడి చేసిన ఉప్పు కానీ లేదా మామూలుగా వేడి నీళ్ళలో ముంచిన గుడ్డను కానీ దాంతో కాపడం పెడుతూ ఉండండి. ఈ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా మూమెంట్ని మనము ఎక్కువ చేసుకుంటుండాలి. అంటే ఒక ఉదాహరణకి 30 డిగ్రీస్ వరకే జాయింట్ రిస్ట్రిక్ట్ అయిందనుకోండి, ఈ కాపడం పెట్టిన తర్వాత ఇంకా కొంచెం లేపడానికి ప్రయత్నం చేయండి. మీకు నొప్పి అనిపించవచ్చు కానీ ఇంకా కొంచెం లేపడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేయకుండా కేవలం ఆయిల్ రాస్తే ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ప్రయత్నం చేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ పైనుంచి కాపడం పెడుతుంటే రోజు రోజుకి ఇది కొంచెం పెరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా మనకు ఒక 2-3 నెలల్లో మీ జాయింట్ పూర్తిగా ఫ్రీ అవుతుంది, తర్వాత ఈ నొప్పి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇది షుగర్ ఉన్న వాళ్ళలో ఈ నొప్పి అనేది, ఈ షోల్డర్ జాయింట్ యొక్క సమస్య ఎక్కువగా చూస్తుంటాం. దీనికి కారణం ఏంటంటే ఆయుర్వేద శాస్త్రం రీత్యా మధుమేహం అంటే డయాబెటీస్ వాళ్ళలో ధాతుక్షయము, సంధి శైథిల్యం అనేది ఒక కాంప్లికేషన్గా చెప్పారన్నమాట. అంటే సంధులలో ఉండే పటుత్వము తగ్గుతుంది, జాయింట్స్లో ఉండే పటుత్వం తగ్గుతుంది. అది కేవలము ఈ షోల్డర్ జాయింటే కాదు, నడుము దగ్గర జాయింటే కానివ్వండి, మోకాళ్ళ జాయింటే కానివ్వండి, కింద యాంకిల్ జాయింటే కానివ్వండి, ఏ జాయింట్ అయినా కానివ్వండి, మామూలుగా ఎక్కువ వల్నరబుల్ అంటే ఎక్కువగా స్ట్రెస్ స్ట్రెయిన్కి గురయ్యే జాయింట్స్లో అన్నిట్లలో కూడా ఈ సంధి శైథిల్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ జాయింట్ మీద ఎక్కువ ఒత్తిడి పడే పనులు చేయడం, ముఖ్యంగా ఈ చేతి మీద తల పెట్టి పడుకోవడం వల్ల ఆల్రెడీ అక్కడ
వీక్ అయిన జాయింట్ అనేది తొందరగా ఎఫెక్ట్ అయ్యి ఈ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ సమస్యకు దారితీయవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ షుగర్ వ్యాధి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ ఈ చేతి ఏదైతే ఏ జాయింట్ అయితే చెయ్యి యొక్క జాయింట్ ఎఫెక్ట్ అయిందో ఆ వైపు పడుకోకుండా దాన్ని మనం చూసుకోవాలి. ప్లస్ వైద్యుల సలహా మేరకు చేసుకోగలిగే కూడా మనకి ఉంటాయి. అంటే మనకి ఆయుర్వేదిక్ సెంటర్స్లో చేస్తారు ఈ ట్రీట్మెంట్స్. కొంతమంది నొప్పి ఎక్కువగా ఉండి తర్వాత వాళ్ళంతటా వాళ్ళు ఈ ట్రీట్మెంట్లన్నీ చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు, కొంతమంది ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, 70-80 ఏళ్ళ వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే వైద్యుల సమక్షంలో ఆయుర్వేద సెంటర్లో వస్తే వాళ్ళకి పత్ర పొట్టలి స్వేదం అనేది ఒకటి చేస్తారనమాట. ముందుగా ఈ మూలిక స్వరసాది తైలం కానీ లేకపోతే మహామాష తైలం కానీ ఇలాంటివి వాడుతూ మసాజ్ చేస్తూ దాని మీదకి వెళ్ళి పత్ర పొట్టలి స్వేదం అని చేస్తారు. దీనివల్ల కూడా మనకి జాయింట్లో ఉండే మూమెంట్ అనేది బాగా రిస్టోర్ అవుతుంది. తర్వాత లోపలికి దశమూల కషాయం అనేది దొరుకుతుంది అనమాట. మామూలుగా మనకి దశమూల క్వాత చూర్ణం అనేది బయట దొరుకుతుంది మార్కెట్లో, దాన్ని తీసుకొని వైద్యుల సలహా మేరకు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో మీరు చూసి దాంతోపాటుగా త్రయోదశాంగ గుగ్గులు అనేది వైద్యుల సలహా మేరకు వాడాలన్నమాట. సో ఈ లోపలికి మందులు వాడుతూ పైనుంచి ఈ మనకు మసాజ్ పత్రపొటలి స్వేదం చేసుకుంటూ దీంతోపాటుగా ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే అంశదేశ స్థితో వాయు శోషయే అంశభాగం అని అంటారు. అంటే కొన్నిసార్లు ఈ ప్రాబ్లము చాలా క్రానిక్ అయిపోతుంది. ఎందుకంటే ఈ ప్రాబ్లం రాగానే పెయిన్ కిల్లర్స్ వాడడం లేదా ఫిజియోథెరపీ చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఫిజియోథెరపీ వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. కేవలము కొద్ది కాలం పాటు జాయింట్ మూమెంట్ రావడము అంతే తప్ప ఏముండదు. కొంతమంది ఇంట్రాఆర్టికులర్ ఇంజెక్షన్స్ కూడా వేయించుకుంటారు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, ఫ్యూచర్లో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, ఈ వ్యాధి ముదిరిపోతుంది, ఏమాత్రం మనకి ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాని రీతిలో అవుతుంది. కాబట్టి మీరు అలాంటి ట్రీట్మెంట్కి వెళ్లకుండా ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకోండి, ఈ వ్యాధి పూర్తిగా తగ్గుతుంది. సో అలా క్రానిక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్కి సంబంధించిన జాయింట్కి సరౌండింగ్గా ఉండే మజిల్స్ అన్నీ కూడా ఎండిపోతాయి. అంటే దాంట్లో ఉండే బలం తగ్గిపోతుంది, దాంట్లో ఉండే మాస్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి కండిషన్లో దాన్ని అంశశోష అని అంటారనమాట. అంటే ఇక్కడ మొత్తం మజిల్స్ అన్నీ షోల్డర్ బ్లేడ్ దగ్గర ఉండే మజిల్స్, తర్వాత ఈ బైసెప్స్ మజిల్స్, ట్రైసెప్స్ మజిల్స్, తర్వాత ఈ ట్రెపీజియస్ మజిల్స్, ఇవన్నీ కూడా ఎండిపోయి ఈ సమస్య అనేది ఇంకా క్రానిక్ అయిపోతుంది. మనకి దానికి ఏం చేయడానికి కాదు, ఆయుర్వేదంలో మాత్రమే ఇలాంటి కండిషన్ని మనం ట్రీట్ చేసుకోవడానికి ఈ పై చెప్పిన ట్రీట్మెంట్స్ అన్నిటితో పాటుగా నస్యకర్మ అనేది ఒక అద్భుతంగా పనిచేసే ఒక ట్రీట్మెంట్ మెథడ్. ఇది పంచకర్మలలో ఒకటి. దీనికి బ్రహ్మణ నస్యంగా మనము మాష తైలం అనేది వాడతామన్నమాట. ఈ నస్యకర్మ అనేది వైద్యుల సమక్షంలోనే చేసుకోండి. ఈ వైద్యుల సలహా మేరకు వైద్యులే చేస్తారు, దీన్ని మీరు చేసుకోవడం కుదరదు. కాబట్టి బాగా తీవ్రంగా తర్వాత క్రానిక్ అయిపోయి ఈ మజిల్ పూర్తిగా ఎండిపోయి అదంతా ఒక రకమైన వీక్నెస్ అన్న చూడడానికి కూడా మనకు తెలిసిపోతుంది. ఆ మజిల్ బల్క్ తగ్గిపోవడం అంటే ఎఫెక్ట్ కానీ చేతితో పోలిస్తే ఈ చేయంతా కొద్దిగా సన్నబడినట్టు, ఈ మెడ నగర కండలు సన్నబడినట్టు అనిపిస్తాయి. సో అలాంటి కండిషన్లో మీరు వైద్యుల సలహా తీసుకోండి. వాళ్ళ సమక్షంలో ఈ మాష తైలము లేకపోతే ఇతర రకాల తైలాలతో చేసిన నస్యకర్మ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోండి. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. మీకు ఎలాంటి ఫిజియోథెరపీ కానీ సర్జరీస్ కానీ తర్వాత స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ కానీ అవసరం లేకుండా చాలా సులభంగా తగ్గిపోతుంది. జై ఆయుర్వేదం.